Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rangulakanta Ward Secretary, Village Secretary, Rangulu Vesindani Meeda Padmoodu Kotlu Kharchu Pettarani Ante Sarigga Ayana Hayamlo Etlaite Okkokkati Inflate Chesi ప్రజలకు ఇవ్వాల్సిందేమో డిఫ్లేట్ చేసి, ప్రజలకు ఇవ్వాల్సిందేమో రూపాయి ఇవ్వాల్సిన చోట 5 పైసలు ఇచ్చి, ఈయన బాధ బాధి అవినీతికి సైఫన్ చేయగలిగిన చోట రూపాయలు 100 రూపాయలు పెంచి ఎట్లయితే ఖర్చులు చూపి సహా చేశారు అనడానికి ఇంకా మర్చిపోలేదనడానికి ఉదాహరణ అనిపిస్తుంది నాకు. 1300 కోట్లు అంటే ఒక్కొక్క విలేజ్ సెక్రటేరియట్కు 13 లక్షలు అయినట్టు. వాస్తవానికి మేము మా ప్రభుత్వం ఇచ్చేసింది 30,000 రూపాయలు అంటే 30 కోట్లు 35 కోట్లు 35 కోట్ల మధ్య ఏమన్నా కొన్ని వాటి విలేజ్ సెక్రటేషన్ ఇది రియాలిటీ. ఆర్టీ ఏకిందైనా ఎవరైనా తెచ్చుకోవచ్చు. దాన్ని 1300 కోట్లు అంటే అది అడాసిటీ, దాని అగాయత్య గోళ అది ఎక్కడ చెప్తుందో మనకు అర్థం కాదు. కానీ అంటే 13 లక్షలు ఎస్, ఇది ఈ టీడీపీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దోపిడీ ఎట్లా జరిగిందో అదే ఇప్పుడు కూడా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ఆరోపణలో ఇది ఒకటని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేశారు, మీకు గుర్తు లేదా, పోలవరం ట్రిప్పులు కోట్లు 60 కోట్లు బస్సులు తిప్పి 60 కోట్లు 70 కోట్లు ఎన్ని రిలీజ్ చేశారు. ధర్మదీక్ష ధర్మ పోరాట దీక్ష దానికని 8 కోట్లు రిలీజ్ చేశారు. రూపాయి ఖర్చు అయ్యేది 100 రూపాయలు అవన్నీ మేము తీసుకుంటూ పోతే మా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోలేము. అవి జరిగేవి జరుగుతాయి. అందులో బాగానే అచ్చెన్నాయుడు గారు ఈరోజు వచ్చిన ఎక్కడెక్కడ మీకు చేత కాల, మా అవినీతి ఎక్కడ పట్టుకున్నారు, మీకు సత్తా ఉంటే అరెస్ట్ చేయండి అన్నారు. నువ్వు ఇక్కడ ఉందని తీసుకొస్తే అచ్చెన్నాయుడు గారు అవినీతి చేశారా, అవినీతి చేయలేదా, మీ వైపు నుంచి ఏదైనా వర్షం కోట్లో వాళ్ళించుకోవడం ఊరు చేయాల్సింది పోనిచ్చి ఆయన వెంటిలేటర్ మీద ఉండి ఏదో చాలా ఇదైపోతున్న ఒక పేషెంట్ తెచ్చినట్టు దాన్ని గురించి ఓ ఎక్కడ ప్రపంచంలో లేని వ్యాధి ఏదో ఆయన సఫర్ అవుతున్నట్టు చేసి ఆ చేసే ఆగింతం చూస్తుంటే విచిత్రం స్టేజ్ దాటిపోతుంది, పిల్లల ఆట కంటే కూడా మించిపోతుంది. దానికి బీసీకి సంబంధం ఏంది బ్యాక్ కేసుకు? పోయి ఆయన ఆసుపత్రిలో 14 రోజులు 2 వారాలు నిజంగా కక్ష సాధింపు నాయకత్వమే అయితే సీఎం గారి ఆలోచన ఉంటే 2 వారాలు ఎవరైనా హాస్పిటల్లో ఉంచుతారా? కమిటీ వేశాం, ఆ కమిటీ పోయింది, చూసింది వైద్యుల కమిటీ, ఆయన కోర్టు కమిటీ ఇంకా కోర్టు చూసుకుంటుంది. తెచ్చుకోవద్దని ఎవరున్నారు? ఆయన బెయిల్ తెచ్చుకోవద్దని ఎవరున్నారు? పోవద్దని ఎవరున్నారు? కానీ ఆయన అరెస్ట్ చేసింది అది అక్రమమో సక్రమమో అనేది నువ్వెవరు, నేనే తేల్చడానికి మీరే అన్నారు. మీకు నిజంగా ఏదన్నా ఉంటే కేసులు పెట్టండి, లేదా ఇంకోటి చేయండి, విచారణ చేయండి, జరిపించండి, మేము రెడీగా ఉన్నామన్నారు. ఆ ప్రాసెస్ చేస్తే ఆయన జేసీ దివాకర్ రెడ్డి గారి తమ్ముడు, ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆ ప్రాసెస్లో అరెస్ట్ చేస్తే అరే అందులో కేసు ఉందా లేదు దాని గురించి మాట్లాడండి, అంతేగాని మేము దాన్ని తీసుకొచ్చేసి అన్యాయం అక్రమ కేసులు పెడుతున్నారు, ఓ ఇది చేస్తున్నారు, టీడీపీ వాళ్ళందరినీ హెరాస్ చేస్తున్నారు, వేధిస్తున్నారంటే వేధిప్పులేటుంటే మేము చెప్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి మా అధ్యక్షుడు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు, ఇలాగ 20 మంది కాదు 67 మంది ఉన్న పెద్ద ప్రతిపక్షం, మీరు గెలిచింది 1.5% ఓట్లతోనే, లీడ్తోనే మీరు గెలిచింది. ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎట్లా చేశారో అది వేధింపులు అంటే, దిగిన వాడిని బయటికి రాకుండా ఆపినారు చూడండి, అది వేధింపులు. ఏమైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆపినారా? ఆయన మీద దాడి జరిగినప్పుడు పైశాచికరణం అంటే అది ఇమ్మీడియట్ డీజీపీని పంపించి మాట్లాడించారు చూసి అభిమాని పొడిచాడని, లేదా పొడిపించుకున్నాడు పాపులారిటీ కోసం దీనికోసం అని చెప్పి, అది పైశాచికానందం అంటే. వేధింపులు అంటే గుంటూరు జిల్లాలో మా నాయకుడు టీజీ కృష్ణారెడ్డి 70-80 ఏళ్ళు ఆయన, 70 ఏళ్ళు అనుకుంటాను, ఆయన ఎవరి మీద లైంగిక అత్యాచారం కేసు పెట్టించారు, అది వేధింపులంటే. రోజమ్మను తీసుకెళ్ళి ఎక్కడ తిప్పుతున్నారో తిప్పుకున్నా నచ్చరావుపేట అదంతా అటువైపు ఎక్కడో పోయి చేశారు, అది వేధింపులంటే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వేసి విపరీతంగా వేధించి కుమ్మి రాత్రి అంతా తిప్పినారు చూడు వెహికల్ వేసుకొని, అది వేధింపులంటే. ఎక్కడ జరిగిందా మీకు అన్యాయం? అవి కేసులు, తప్పుడు కేసులు అంటే ఏ 100,000 మా క్లియర్ లిస్టు చేయాలన్నా కూడా మా చేత కాలే, అప్పటికి ప్రిపేర్ అయినాం, మీలాగా బ్యాన్ వేయాలే, ప్లస్ మేము అక్కడ పెట్టట్లేదే. నిజంగా అట్లే ఉంటే అచ్చెన్నాయుడు గారు 15 రోజులు ఎట్టుకుంటాడు ఆసుపత్రిలో,
కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎక్కడ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో ట్రాన్స్పరెన్సీ 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 దట్ ఇస్ ద టాప్ ప్రయారిటీ పైగా ఎక్కడ లేనట్టుగా ఏ ప్రభుత్వము ఏ రూలర్ పాలకుడు కూడా ముందుకు రానట్టుగా ఆయన తానంతట తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్వచ్ఛందంగా ఆడిట్ కు కింది లెవెల్లో సాచురేషన్ బేసిస్ మీద ఆడిట్ కు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు ఆల్మోస్ట్ అర్హత ఉన్న అర్హత లేని వాళ్లకు ఎలాగే అర్హతల ముందు లిబరలైజ్ చేయడంతో పాటు పేదల్లో చిన్న చిన్న వాటిని తీసేసి చిన్న చిన్న మరీ కండిషన్స్ వాటి కాదు చాలా అనవసరమైన వ్యవస్థ వాటి తీయడంతో పాటు లిబరలైజ్ చేయడంతో పాటు ఆ అర్హతలు ఉన్న వాళ్ళు ఏడాది పొడవైనా ఎప్పుడైనా సరే రావచ్చు పూర్వంలాగా ఈ పీరియడ్ అని కాకుండా పెళ్లిళ్ళు డివైడ్ అయితే ఫ్యామిలీ రేషన్ కార్డు కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ వారి సైట్ అయితే దానికి పోవచ్చు దాని టైం ఎక్స్టెండ్ చేశాం ఇంత ఇదిగా కింది వరకు పోవడం మాకు మేము సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అంటే ఐ మీన్ దానికి వీఆర్ ఆన్సరబుల్ అని సాచురేషన్ ప్లస్ ఆడిట్ ప్రిపేర్గా ఉండండి ఈ రెండు ఆయన చెప్పేది ట్రాన్స్పరెన్సీ దీని నుంచే ట్రాన్స్పరెన్సీ వచ్చేది ఎవరూ చేయరు అందులో మీరు మొన్నటి వరకు ఎంజాయ్ చేసిన పవర్ చూశాక జన్మభూమి కమిటీల పేరుతో మీరు చేసిన ఘోరాలు అన్యాయాలు ఇవన్నీ చూసిన తర్వాత అట్లే ఉంటారని అందరూ అనుకుంటే అట్లా కాదు ఇది ఇట్లా ఉండొచ్చు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చాడు అది ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను రంగుల గురించి వస్తే దాని గురించి కూడా చెప్పాలి ఓ ఎగతాలు చేసే గుర్తున్నారు కదా మేము రంగులు వేసాం మేము రంగులు వేసామని మా రంగులు మూడు రంగులు వేస్తున్నాం కానీ ఆ రంగులతో ఏదో వస్తుందని కాదు రంగులు ఏమైనా వేయాలి ప్లెజెంట్గా ఉంటాయి మేము ఎందుకంటే మాది రీసెంట్గా రెండు వేల పదకొండులో పుట్టిన పార్టీ అప్పుడు ఒక సింబాలిక్గా దానికి ఒక ఒక శాంక్టిటీ ఉన్న రంగులు సెలెక్ట్ చేసుకున్నాం జెండా రంగులు అని కూడా వేయలేదు వాటి నుంచి వాళ్ళు లాగాలని చూస్తున్నారు సరే అది పక్కకు పోస్తే మీరు ఆ ఎల్లో పులిమింది మీకు అసలు ఏడాది క్రితం వరకు మీరే ఉన్నారు కదా అన్న క్యాంటీన్ నుంచి ఆ సులభ్ మరుగుదొడ్ల వరకు ఒకే రంగు వేసినారే మళ్ళీ పైగా మరుగుదొడ్లకు ఎల్లో రంగు వేసి దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టి ఇంక అంతకంటే సిగ్గులేని తరం ఏమైనా ఉంటుందా జోకులు కూడా వచ్చినాయి అప్పుడు అన్న క్యాంటీన్ అనుకున్న మరుగుదొడ్లు ఎదిపోయినారు కొందరని అంతగా మీ పాలన నడిచింది కరెంటు పోల్స్ వేసినారు బెంచీలకు వేసినారు మరి ఈరోజు ఆయన మొహాలకు అంటున్నాడు శ్మశానంలో వాటిస్తున్నారు ఏది వదిలినారు మీరు మొహాలకు వేసుకొని మీరు తిరిగినారు నేను తిరగలే ఆ రోజు మీరు ఎందుకు మీరు ఆ రోజు కోర్టు కేసు అన్ని తెచ్చుకోండి వేసారో మాకు గుర్తులేదు ఇట్లా సిల్లి చిల్లర వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ పోదలుచుకోలే దీనితో ఏదో కొంపలు అంటుకుపోతే ఇదని మేము అనుకోవట్లా కలర్స్ ఉండేది ఏడు ఏడుట్లు ఏ రంగులో వేస్తే కావచ్చు జనం తిరస్కరిస్తే తిరస్కరిస్తారు జనం చూస్తారు మా పాలన ఎట్టుందో అది చూడు మీకు చేతనైతే ఈ రోజుకైనా మీకు మళ్ళీ లైఫ్ రావాలనే కోరిక ఉంటే ఒక సలహా అయితే ఇస్తాం దిస్ ఈజ్ నాట్ ది వే మీరు వ్యవహరిస్తున్న తీరుతో ఇంకా 100 జన్మలెత్తిన ఇట్లే వ్యవహార శైలి అయితే పాప ఆయన రామారావు గారు మళ్ళీ వచ్చి ఆయన ముందు పెట్టుకున్నా ఆయన ఇట్లెప్పుడు చేయలే మీరు మీ కొడుకు అందరి ఏకమైన ఏం చేయలేరు 23 2 అవుతాయి అసరా 0 అవుతాయి ఏదో దాని ఏమంటారు ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతుంటారు అలాంటి ఒక పార్టీ అనుకుంటారు ఎప్పుడో ఒకప్పుడు బాగా బతికిందంటే ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆ తర్వాత 10 ఏళ్ళు బాగుంది మళ్ళీ ఒకరు వచ్చినాడు ఆయన కలిసి వచ్చి ఎక్కడో సుడి ఉంది ఏదో రెండోసారి కూడా మళ్ళీ వచ్చాడు ఇంకా దెబ్బకు అయిపోయింది క్లోజ్ అయింది అని ప్రజలు అనుకుంటారు హిస్టరీ వెనక్కు తిరిగి చూసుకుంటే కానీ హిస్టారికల్గా రోల్ ఉంది మీకు ఇప్పటికీ నిజంగా చేయాలంటే ఎస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం రండి ఎందుకంటే డెమోక్రసీలో మెయిన్ రూలింగ్ అధికారంలో ఉన్న వాళ్ళతో ప్రతిపక్షం రోల్ ఉంది అది 10 మంది 20 మంది ఎంతమంది అన్నాడు నిజంగా స్కీములు జరుగుతున్నాయి అందుతుందా లేదా ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడుగుతున్నారు మేము సాచురేషన్ పెట్టాము అర్హత పెట్టాము బోర్డు పెట్టి విలేజ్ సెక్రటరీ అట్లా పెట్టాక
నువ్వు అర్హతలో తప్పు పెట్టింటే అడుగు, అయ్యా ఇది ఎక్కువ కొంచెం మరీ స్ట్రింజెంట్గా ఉంది, దీన్ని తగ్గించను, లేదా ఇది ఇక్కడ లూజ్గా పెట్టే టైట్ చేయను, సోషల్ ఆడిట్లో వీళ్ళకి అనర్హులకు వస్తుంది అని చూపించు. ఊరి మీ కింద ఉండే కార్యకర్తలకు అది చెప్పు, రుణాలు చేయించుకోండి. అక్కడ గవర్నమెంట్లో ఉన్నందుకు మాకు వచ్చిన అవకాశాన్ని గవర్నమెంట్ ఎట్లుండాలనో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీలాగా రాజకీయ పార్టీ వందేళ్లు ఉండడానికి మీరేమనుకుంటున్నారు? పార్టీని పటిష్టం, పార్టీని గవర్నమెంట్లో ఫండ్స్ను ప్రజల సొమ్మును వాడుకొని పార్టీని ఉంచుకుంటే మేము పటిష్టంగా ఉంటామని మీరు అనుకున్నారు, పోయినారు పట్టి కొట్టుకొని. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకో, అట్లా ఆయన గవర్నమెంట్లో మేము కస్టోడియన్ మాత్రమే, ధర్మకర్తను, దీన్ని ఒక కస్టోడియన్ ఎట్లా చేయాలని అట్లా చేస్తాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంక్షేమాన్ని అభివృద్ధిని అన్నిటినీ బ్రహ్మాండంగా చేసి స్టేట్ ముందుకు ఎట్ట చేసుకోవాలనే నేను ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత పార్టీకి తీర్పు అనేది అది పొలిటికల్, జనం ఎట్ట చూస్తారో చూడండి అని ఆయన అనుకున్నారు. మీకు చేతనైతే ఆ లైన్ దగ్గర రండి, ఖచ్చితంగా ఎప్పుడైనా ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే డెమోక్రసీలో ఎవరికైనా ఏదైనా కావచ్చు. అట్ట కాకుండా ఇట్ట చేసి దీనివల్ల మీరు ఇదే ప్రపంచం అని అనుకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఈ సెనిలిటీ కాస్త ఎక్కువ ఓ ప్యాథటిక్ పొలిటికల్ డెత్ పార్టీ మీకు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్న మీకు తప్పదనేది ప్రచరిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు ఒక రెండు ఇంటర్వ్యూలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాము. మాకు సంబంధించినంత వరకు మా పార్టీ పుట్టుక దగ్గర నుంచి కూడా ఇదేదో ఒక స్కీమ్ ప్రకారం పుట్టిన పార్టీ కాదు. ఈ స్టేట్లో ఎస్ ఒక పార్టీగా ఒక వ్యక్తిగా మొదలైనది, తర్వాత ఆయనతో పాటు నిలిచిన గ్రూపు, ఆయన సన్నిహితులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, దాంతో మొదలైంది ఒక పార్టీ. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం వస్తూ ఈ రోజుకి స్టేజ్కి వచ్చింది ఈ 10-11 ఏళ్లలో. మేము ఆ రోజు ఈరోజు కూడా మేము ముగ్గురం, మా ముగ్గురం కాదు చాలామంది ఉన్నారు. అయితే డిఫరెంట్ రోల్స్లో ఫస్ట్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాం పార్టీ ఫౌండింగ్ దీని దగ్గర నుంచి, గోదాన్ దగ్గర నుంచి. అండ్ ఈరోజు ఇచ్చింది కూడా మాకు పవర్ కాదు. ముఖ్యమంత్రి గారు ఆయన కంటిన్యూస్ బిజీగా తన షెడ్యూల్లో ఉన్నందువల్ల తనకు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు రావడానికి పార్టీ దీని నుంచి కూడా 3 ఏరియా చూసుకోమన్నారు. ఇది ఇంతకుముందు కూడా చేస్తున్నదే, మాది ఒకటి సోర్స్ అని కాదు, ఆయన అన్ని సోర్స్ నుంచి తీసుకుంటున్నారు. అయితే పార్టీకి ఒక 6 ఎందుకంటే వీఆర్ నోన్, 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి ప్రతి కార్యకర్త గుర్తుపడతాడు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఇబ్బందులు చెప్పుకుంటారు. ఇంతకుముందు లీడర్ ఎక్కువ డైరెక్ట్ జనంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు కుదరట్లేదు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నందున. ఆ టైంలో ఆ గ్యాప్ లేకుండా 3 ఏరియాలు ఉంటే సరిపోతుంది అనుకున్నారు తప్ప దీంట్లో ప్రత్యేకమైన ఇది బాధ్యతలు, అది పవరో కిరీటం అనేది లేదు. అండ్ మా దగ్గర అట్లాంటి ఉండవు కూడా. దీనికి వాళ్ళు ఎన్నెన్నో కలర్లు వేస్తాను ఇవన్నీ. ఇది ఆయన ఎవరు మన వాళ్ళ దగ్గర జరిగింది. లోకేష్ను పార్టీ జనరల్ సెక్రటరీ చేయడం ఇక్కడెక్కడ ఆయన ఫ్యామిలీలో తగ్గలే. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి కిరీటాలు రాలే. ఆయన స్ట్రగుల్ చేసి ఫైట్ చేసి ఆయన దీంట్లో వచ్చాడు తప్ప ఎవరో పెట్టిన కిరీటం కాదు అసలు. కానీ అక్కడ జరిగింది, వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా. ఏ బేసిస్ మీద లోకేష్ అనే వ్యక్తి కేవలం కొడుకు కాక ఆయనకున్న అర్హత లేనిది, అయినా సరే పార్టీలో జనరల్ సెక్రటరీ అయినా నేషనల్ జనరల్ సెక్రటరీ అయినా పాపం భరించారు వాళ్ళంతా. ఏకంగా తెచ్చి మినిస్టర్గా కూడా పెట్టాడు, 2 పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఆయన చేసి ఎంత చేసి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. ఈ రోజుకు హీఈ్ సిట్టింగ్ దేర్ అంటే ఫ్యామిలీ ఇదేనే అనుకోవాలంతే. ఇక్కడ మాకు సంబంధించినంత వరకు అసలు బంధుత్వాలు ఇంకోవటం అనేది ఆయనకుంటే సుబ్బారెడ్డి గారికి బాబాయ్ కావచ్చు, కానీ మేమిద్దరం అయితే అది కాదు. ఆయనతో ముందు నుంచి ఉండే వాళ్ళతో ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్లో ఉన్నందువల్ల దాంట్లో వాడుకోవడం ఇన్పుట్స్ కోసం తప్ప వేరే ఇదే అండి. ఇది బాధ్యత మాత్రమే మాకు వచ్చిన తీరు. అది అసలు అంతకంటే ఘోరం ఏముండదు. మన ఎవరో అది మరీ జోకు, రేపు ఒకవేళ ప్రాజెక్ట్ మూతపడితే నీళ్లు అమ్ముకుంటారా అని కూడా ఎవరు రాశారన్నారు. అసలు ఏ ప్లాంట్కైనా దేనికైనా ఈ వాటర్ ఇవ్వడానికి వాటర్ ద లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ఉన్న లైఫ్ ఉంటుంది. రెండోది ఆ రోజు క్యాన్సిల్ చేయడం అనేది ద్రోహం. అది సొంత ల్యాండ్, అది కొనుక్కున్న ల్యాండ్, దాని మీద అప్పుడు గవర్నమెంట్ మీ పవర్ మిస్యూజ్ చేసి ఎట్లా చేశారు అందరం గమనించాం. ఆ రోజు అది క్యాన్సిల్ చేయడమే పెద్ద వయలేషన్ ఆఫ్ ఇది. అలాంటి దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఈరోజు రీఇన్స్టేట్ కావడం అనేది చాలా నార్మల్. సెంట్రల్ గవర్నమెంట్ దీని ప్రకారము
థర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ చేశారు చేయడంతో అన్ని ఇదే అయింది. దానికి ఒకసారి వేశారు కాబట్టి బ్లీచింగ్ నాకు నవ్వు వస్తుంది. బ్లీచింగ్ ఎంత ఇస్తే లక్షల్లో కూడా ధరలేదు వాట్ ఎవర్ ఆ బిజినెస్ తీసుకుంటే. దానికి బ్లీచింగ్ కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం అన్నట్టు బ్లీచింగ్ కుంభకోణం, నోరు రోజు నాలుగు రోజులు ఒకే మాట్లాడడం, ఇవే రిపీట్ చేయడం, వరుస పెట్టి వాటిని కొట్టడం, ఇంకా వరుస పెట్టి మనం రోజు వినాల్సి వస్తుంది. బ్లీచింగ్ కుంభకోణం, సరస్వతి కుంభకోణం, ఇది అసలు సరస్వతి ఏందో తెలియదు, ఎందుకు ఎందుకు కుంభకోణమో ఏం చెప్పరు. బ్లీచింగ్ ఎన్ని కోట్లు అనేది ఇప్పటికే చెప్పలేకుండా ఉన్నారు. ఇంకా నేను ఇంతకుముందు అన్నది రంగులది 1300 కోట్లు అన్నట్టు. ఇంకా వాళ్ళు మాట్లాడేవన్నీ నోరు ధరిస్తే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఆ అబద్ధాలకు వివరణ ఇవ్వాల్సి, కట్టు చేసి ఇవ్వాల్సి రావడం అనేది నిజంగానే మాకు బాధాకరంగా ఉంది. చేస్తాం.